అసలు ఏంది వాల్తేరు వీరయ్య అలాగే బాలకృష్ణకు సంబంధించిన సినిమా, బాలకృష్ణ సినిమా రికార్డులు సృష్టించింది, ఇప్పటికే 100K దాటింది ప్రీ రిలీజ్ ఈవెంట్లో, కానీ ఇంకా చిరంజీవి బోని కూడా కాలేదు అంటారు. అసలు ఏంది? యా జస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్సే, ప్రీ బిజినెస్. మొన్న నుంచి టికెట్స్ సేల్స్ స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసేసరికి ఇప్పుడు నిన్నటికి 100K లక్ష డాలర్స్ బిజినెస్ అయిపోయింది అక్కడ ఆల్మోస్ట్. అండ్ ఇంకా వాల్తేరు వీరయ్య పరిస్థితి ఏంటంటే, యాక్చువల్గా ముందు నుంచే వీళ్ళు థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఏం చెప్పారు అక్కడ, చిరంజీవి సినిమాకి 6 లేకపోతే 6.5 మ్యాక్స్, 6.5 అసలు 6 లక్షలకే కొంటామని చెప్పేసి చెప్పారు. తర్వాత మహా అయితే ఇంకో 50 వేలు ఎక్స్ట్రా ఇస్తాం, కానీ అంతకు మించి మేము వాల్తేరు వీరయ్యకి ఇవ్వలేము అని చెప్పేసి చెప్పేశారు అక్కడ ఎగ్జిబిటర్స్ అందరూ, డిస్ట్రిబ్యూటర్స్కి. వీరసింహారెడ్డి మూవీకి వచ్చేసి ఏంటంటే 10 లక్షలు అవుట్ రేట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు, అండ్ ఇంకా ఎక్కువ అడిగినా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. బట్ వీళ్ళు మాత్రం ఇట్స్ ఓకే, వీళ్ళు చెప్పిన రేట్ 10 లక్షలు, 10 లక్షలకి అమ్ముడుపోయింది. అండ్ వాళ్ళు కొన్న తర్వాత కూడా కొన్న వాళ్ళందరూ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. కొన్న ఏ రోజైతే థియేటర్స్ మన బిజినెస్ ఈ టికెట్స్ రిలీజ్ చేశారో అప్పటి నుంచి మోత మోగుతూ వస్తుంది. సో దే ఆర్ హ్యాపీ అనమాట. 100K ఇప్పుడు పోస్టర్ రిలీజ్ చేశారు అంటే నిన్నటి వరకు, ఇంకా ఈ రోజుది రేపటిది మళ్ళీ మనకు తెలుస్తూ ఉంటుంది. అది ఆల్మోస్ట్ అంటే రిలీజ్కి ముందే బ్రేక్ ఈవెన్ సాధించేలాగా ఉంది వీరసింహారెడ్డి వరకు అయితే. మరి చిరంజీవికి సంబంధించిన మూవీ అంటే అది ఇంకా వాళ్ళు థియేటర్స్లోకి తీసుకుందామనే టైంలోనే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అంత మించి లేదు. రీజన్ కూడా ఏంటంటే మొన్న ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్లో చిరంజీవి గారు ఏమన్నారంటే సినిమా గురించి మాట్లాడుతూ, ఇది యావరేజ్ అంటే నార్మల్ రొటీన్ సినిమా ఇది, మీరు అంచనాలు ఏం పెట్టుకోని రాకండి, క్యాజువల్గా చూడండి, మేము రొటీనే కానీ కొంచెం కొత్తగా తీసామని చెప్పారు. సో ఈ మాటలు విన్న తర్వాత వాళ్ళకి ఏమనిపించిందంటే, అరే చిరంజీవి గారే ఇది నార్మల్ సినిమా రొటీన్ సినిమా అని చెప్పారు అని చెప్పేసి వాళ్ళు కొంచెం ఆలోచనలో పడ్డారు. అంటే ఏమన్నా డివైడ్ టాక్ వచ్చినా ఏం చేసినా భారీ నష్టాలు చూస్తాం, ఆల్రెడీ ఆచార్య అంత అంచనాలతో వెళ్తే చాలా డిజాస్టర్ అయ్యింది, ఇకపోతే గాడ్ ఫాదర్ కూడా బయట వీళ్ళు కలెక్షన్స్ చెప్పినప్పటికీ అక్కడ ఏం రాలేదు. సో దీనికి కొంచెం ఆలోచనలో పడ్డారు. అండ్ ఇంకో ప్లస్ ఏంటంటే వీరసింహారెడ్డికి ఆ టికెట్స్ అమ్ముడుపోవడానికి ప్లస్ ఏంటంటే, 1 ఇయర్ అయింది కదా ఆయన సినిమా అఖండకి, ఇప్పటికీ చాలా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఒక ప్లస్ అనుకోవాలి, ఎందుకంటే అరే మా హీరో ఈ సంక్రాంతికి వస్తున్నారు అని. నెక్స్ట్ సంక్రాంతి అంటే బాలయ్య గారికి ఎప్పుడూ హిట్లే ఉన్నాయి తప్ప పెద్దగా అంటే ఫ్లాప్స్ ఏం లేవు, 1-2 మినహాయిస్తే అన్నీ విపరీతంగా ఆడినవే సినిమాలే ఉన్నాయి. నెక్స్ట్ వీళ్ళ సెంటిమెంట్ కూడా అటు రెడ్డి సింహ అనే పేర్లు టైటిల్లో పెట్టారు కదా, ఆ సెంటిమెంట్ ఇన్ని పెట్టుకొని వాళ్ళు బలంగా ఉన్నారు. ఈ బలానికి ఇంకొక ప్లస్ ఏంటంటే, కరెక్ట్ సీజన్లో అటు అన్స్టాపబుల్ రన్ అవుతుండడం, దానికి బాగా క్రేజ్ రావడం, అండ్ ద టాప్ షో అన్నట్టుగా మంచి రికార్డులు మూతమోగిస్తుంది. అది రోజు సబ్స్క్రైబర్స్ కూడా చాలా పెరిగారు, ఆహాకి తట్టుకోలేకపోతుంది ఆ బరువుని కూడా, అంటే సిస్టంలు క్రాష్ అయ్యే రేంజ్కి వెళ్ళిపోయింది. సో అంత క్రేజ్ ఆయన సంపాదించుకునేసరికి అవతల కూడా మార్కెట్లో కూడా వాల్యూ పెరిగేసరికి వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించి తీసుకున్నప్పటికీ కూడా వాళ్ళ నమ్మకాన్ని నిలబెడుతూ జనాలు కూడా టికెట్లు ప్రీ బిజినెస్ చేసి చూపించారు. అంటే తొందరపడుతున్నారు, ఫస్ట్ డే నేను చూడాలని చెప్పేసి అలా ఆల్మోస్ట్ ఫస్ట్ డేకి హౌస్ఫుల్స్ అయిపోయాయి, ఇంచుమించు హౌస్ఫుల్స్ అయిపోయాయి. మన సినీ పోలీస్ తీసుకున్న, సినీ ప్రైమ్ తీసుకున్న, ఏం తీసుకున్న ఆల్మోస్ట్ బిజినెస్ అయిపోయింది వీళ్ళది. ఓడియన్ సినిమాస్ తీసుకున్న యుఎస్లో, అటు కాలిఫోర్నియా అన్నిట్లో ఎక్కడ చూడు బాగా బిజినెస్ అయితే బాగా చేసేసింది. అంటే ఒక్కసారిగా బాలకృష్ణకి ఇంత క్రేజ్ రావడం కంటే చిరంజీవికి గతంలో చేసినటువంటి ఆ 2 సినిమాలు కూడా అతని డ్యామేజ్కి కారణం అనుకోవచ్చా? అట్లానే లేదు, ఆయన హీరోగా ఉంటూ వేరే వేరే కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా హీరోగానే ఉన్నారు కదా. ఈయన ఇండస్ట్రీ వదిలేసి మళ్ళీ వచ్చారు, ఆ కంబ్యాక్ తర్వాత కొంచెం డల్ అయినట్టు అనిపించింది అంతే, ఇంక అంతమించి ఏం లేదు. కంబ్యాక్ తర్వాత సినిమాలన్నీ కూడా ఖైదీ నెంబర్ 150 మినహాయిస్తే మిగతావన్నీ సోసోగానే అట్లా వెళ్తున్నాయి, నెట్టుకు వస్తున్నారు జస్ట్ అలా, ఆ విధంగానే ఉన్నాయి. ఆయన హీరోగానే కంటిన్యూ అవుతూ వచ్చాడు కదా, సో ఆ క్రేజ్ ఇంకా అలాగే నిలబెట్టుకున్నాడనే అనిపిస్తుంది, అంతమించి ఇంకేం లేదు. అంటే బాలకృష్ణకి ప్రధానంగా ఇంత రికార్డులు రావడం ప్రధాన కారణం ఏదనుకోవచ్చు? ప్రధాన కారణం ఏమనుకోవచ్చు అంటే ఆయనలో ఉన్న ఇప్పుడు ఈ కొత్త కోణమే.
అంటే ఇంతకుముందు బాలయ్య గారిని సినిమాలో చూడడమే ఆ అగ్రెసివ్నెస్ అవన్నీ చూసి ఇలాగే ఉంటారేమో అనుకునేవాళ్ళు. కొన్ని కొన్ని వార్తలు వచ్చేవి, ఆయన సెల్ఫీ అడిగితే కొట్టారనో లేకపోతే ఎవరో బెల్లంకొండ సురేష్ గారిని గంతో కాల్చాడు ఇట్లా రకరకాల చూస్తే అమ్మో ఆయన కోపం ఎక్కువేమో అని చెప్పి భయపడేవాళ్ళు జనాలు. ఎప్పుడైతే ఒక హోస్ట్ అవతారం ఎత్తి అన్స్టాపబుల్ సీట్లు అలా కూర్చొని అసలు నేను ఎవరో తెలుసా, నేను ఎలా ఉంటానో తెలుసా అని అందరికీ చూపించేసరికి అరే లేదు బాలయ్య ఇలా ఉంటారా అనే ఒక కొత్త ఫీలింగ్ అందరికి కలిగింది. అది కాస్త మళ్ళీ ప్లస్ అయింది. ఆయన చిన్న చిన్న హీరోలతో వాళ్ళతో కలిసిపోయే విధానం, వాళ్ళతో ఆటలాడే విధానం, ఆ జోక్స్ ఇవన్నీ కూడా సరదా అంటే అట్లా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే ఒక పెద్ద మనిషిని నీ బ్రాండ్ అదంతా కదా, నువ్వు అంత అది తాగుతావు అంట కదా అని ఎవరైనా అంటే వాళ్ళు కొంచెం అవమానంగానో ఇంకోలా ఫీల్ అవుతారు. కానీ బాలయ్య గారిని మ్యాన్సన్ హౌస్ తాగుతారంట అని చెప్పి బయట ప్రచారాలు ఉన్నప్పటికీ కూడా ఆ మ్యాన్సన్ హౌస్ని టైటిల్ స్పాన్సర్ చేసి అన్స్టాపబుల్ హిట్ కొట్టి చూపించాడు. కంతకుమించి ఇంకేం ఉంటుంది చెప్పండి. అండ్ నెక్స్ట్ ఎప్పుడూ లేదు యాడ్స్లో, ఎప్పుడు నటించలేదు. అండ్ మొన్న సాయి ప్రియ కన్షే ఫస్ట్ టైం యాడ్లో నటించాడు. ఫస్ట్ టైం యాడ్లో నటించిన ఒక హీరోకి 5 కోట్ల రెమ్యునరేషన్ అంటే ఇట్స్ నాట్ ఎ జోక్. అది కూడా ప్రాంతీయంగా, నాట్ దేశీయ వ్యాప్తంగా, జస్ట్ ఒక ప్రాంతం. 2 తెలుగు రాష్ట్రాల్లోనే కదా ఇంకెక్కడ చూస్తారు. అండ్ ఎక్కడో కొనాలి ఆ ల్యాండ్ కొన్నా కూడా. సో 5 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేసి ఆయన తీసుకోవడం, వాళ్ళ ప్రమోషన్కి పెట్టుకోవడం అనేది ఇట్స్ నాట్ ఎ జోక్. ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ. సో ఇలా ముందుకెళ్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలోనే ఈ గ్రాఫ్ అలా పెరిగింది అఖండ నుంచి. అంతకుముందు బాలకృష్ణ గారు అంటే ఒక పెద్ద హీరోల్లో ఒక పెద్ద హీరో అనేది ఉండే, ఎప్పుడైతే అన్స్టాపబుల్ అఖండ వచ్చిందో ఇక అసలు ఎక్కడ చూడు బాలయ్య అదే వినిపెడుతుంది పేరు అట్లా అనమాట. అంటే వేరే వాళ్ళు కూడా వాళ్ళ ప్రమోషన్స్ కోసం ఈయన్ని కలవడానికి వస్తున్నారు. అది ఇప్పుడు ఆ రేంజ్ అలా పెరిగింది. అంటే ఒకవేళ ఇదే కంటిన్యూ అయ్యి సంక్రాంతికి రికార్డులన్నీ కూడా తిరగరాసి సినిమా కానీ సూపర్ హిట్ అయితే తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఉన్నటువంటి 1 స్థానాన్ని బాలకృష్ణ కైవసం చేసుకునే అవకాశం ఉందా? ఆబ్వియస్లీ అంతే కదా, 1 స్థానాన్ని బాలకృష్ణ గారు కైవసం చేసుకోవచ్చు. వై? బికాజ్ ఇప్పుడు ఏంటి, ఆయన రెమ్యునరేషన్ కానివ్వండి, ఆయన సినిమాలు కానివ్వండి, ఆయన అభిమానులు కానివ్వండి, అంతా ఈ రోజు వచ్చిన వాళ్ళు కాదు కదా. ఎప్పటి నుంచో నిలబెట్టుకుంటూ వస్తున్నారు. సో ఆయన ఎప్పటి నుంచో నిలబెట్టుకుంటూ వస్తున్నారు. దీంట్లో చూసుకుంటే అండ్ ఆ అంచనాలకి తగ్గట్టుగా బాలయ్య గారు తెర మీద అలా కనబడడం, ఆ హుందాగా అందరితో ఇంటరాక్ట్ అవ్వడం, అండ్ ఇప్పటివరకు ఏ టాక్ షోకి కూడా రానంత విపరీతమైన క్రేజీ టాక్ షోకి రావడం. ఎందుకు టాక్ షోలు ప్లాన్ చేస్తారు? చాలా సింపుల్గా అయిపోతుంది, ఎక్కువ నిర్వహణ ఇది ఉండదు. ఒక డ్యాన్స్ షోలో ఇంకేదో షోలో అయితే అంతమందిని తెచ్చి ఏవేవో చేయించాలి. చాలా సింపుల్గా గెస్ట్ అండ్ హోస్ట్ ఉంటే రన్ అయ్యే టాక్ షోస్ ఇవి. దాన్ని ఆయన అంతా హుందాగా కూర్చొని పెద్ద పెద్ద సెలబ్రిటీస్ని తెచ్చి వాళ్ళ అంతర్గత వ్యవహారాలన్నింటిలో భాగమయ్యి దాన్ని రక్తిగట్టించాడు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ షోకి మొదటి నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ఇంతకుముందు వాళ్ళ మీద ఉన్న అపోహలు అపవాదులు ఏవైతే ఉన్నాయో అది అలా చెరిపేసుకుంటూ వస్తున్నారు. సో అదొక ప్లస్ అయిపోయింది. మళ్ళీ ఎప్పుడు మన ఇంగ్లీష్లో ఓప్రా విన్ఫ్రే టాక్ షో తర్వాత నన్ను అడిగితే ఈ మధ్యకాలంలో అంత ప్రజాదరణ పొందిన షో ఇదొకటే అందుకని చెప్పేసి ఆయనకు ఆ క్రేజ్ వచ్చింది. ఆ క్రేజ్ వల్ల అందరూ చూస్తున్నారు, అందరూ అంటే వరల్డ్ వైడ్ అందరు అభిమానులు చూసేసరికి అటు ఓవర్సీస్లో కూడా ఇప్పుడు టికెట్ల మూతయిరా ఆయన సినిమా అంట అని చెప్పేసి విపరీతంగా అందరూ ఫస్ట్ డే చూడాలి అని చెప్పి బుక్ చేసుకున్నారు. అది కాస్త రికార్డులన్నీ బద్దలు కొట్టింది. ఇప్పటివరకు ఏ సినిమాకి కూడా అంత ప్రీ బిజినెస్ అవ్వాల. రిలీజ్ అయిన తర్వాత ఈ లెక్కలు వేసుకునేవాళ్ళు, ఇంత అయింది, అంత వచ్చింది, ఇంత వచ్చింది అని చెప్పి. ఇప్పుడు రిలీజ్ కాకముందే ప్రీ బిజినెస్ ఇంత అయిందంటే రేపు రిలీజ్ అయిన తర్వాత ఇంకెలా ఉండబోతుంది అనేది చూసుకోవాలి. అంటే ఇప్పుడు యుఎస్లో కూడా బాలకృష్ణ రికార్డులు సృష్టిస్తున్నాడంటే గతంలో ఎప్పుడు కూడా ఇన్ని కలెక్షన్స్ రాలేదా బాలకృష్ణ సినిమా? ఇంత ఈ రేంజ్లో రాలేదు. అంటే రిలీజ్ అయిన తర్వాత మంచి టాక్ ఉంటే సినిమా హిట్ అవ్వడము, కలెక్షన్స్ ఇంత అనుకోవడం అనేది మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ప్రీ బిజినెస్లలో కూడా ఇంత పోటీ పడి అసలు అదేంటిది మొత్తం బుక్ మై షోలో అన్నిట్లో టికెట్స్ అన్నీ వాళ్ళు బుక్ చేసేసరికి క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అంటే ఇప్పుడు చిరంజీవి సినిమా కంటే వీళ్ళు ప్రమోషన్స్లో ఫోకస్ పెట్టలేదనా? అసలు ఎందుకు చిరంజీవిది అమ్ముడుపోకూడదు ఓవర్సీస్లో? ప్రమోషన్స్ గురించి మాట్లాడితే వీరసింహారెడ్డి కంటే ఎక్కువ ప్రమోషన్స్ వీళ్ళే చేస్తున్నారు. ఎక్కడ చూడు ప్రతి ఒక సాంగ్ రిలీజ్ అయినా, ఇంకేమైనా అయినా, ఒక గ్లిమ్స్ రిలీజ్ అయినా, ఎందుకంటే ప్రమోషన్స్లో ఇక్కడ ఒక హీరో ఫ్యాన్స్ కాదు, 2 హీరోల ఫ్యాన్స్ ప్రమోషన్స్ చేస్తున్నారు. ఓవైపు రవితేజ గారి ఫ్యాన్స్, ఇంకోవైపు చిరంజీవి గారి ఫ్యాన్స్, ఇద్దరు ఇట్లా భుజాల మీద మోస్తూ అన్నిట్లో ఇన్స్టాలో రీల్స్ అవి ఇవి విపరీతమైన
పబ్లిసిటీ చేస్తున్నారు. వీళ్ళు ఇంకా ప్రమోషన్స్లో జస్ట్ ఏదో సోసోగా వెళ్తున్నప్పటికీ కూడా ప్రమోషన్స్ పక్కన పెట్టేస్తే రిజల్ట్ చూస్తే మాత్రం వీళ్ళ టికెట్సే ఎక్కువ అమ్ముడుపోయాయి, ఇక్కడ ఇంకా సరిగా అవ్వలేదు అంతే. అది